हाई फ्रेंड्स गुत्तंकाय विधंगा प्रिपेर चेसुकुंटारो अंटे ना स्टाइल अन्नमाट नेने विधंगा प्रिपेर चेस्तानु अन्नदी मीतो शेर चेस्तानंडी सो चूस्तुन्नारु कदा चूस्तुंटेने मीकु तिनेयालनिपिस्तुंदी कदा सो नेने विधंगा प्रिपेर चेस्तानु मीरु चूसेद्दाम ఫస్ట్ గా ఇక్కడ కొంత ఆయిల్ వేసేసుకున్నాను గుత్తొంకాయకి ఏందంటే మనం నార్మల్ గా వేసే దానికన్నా 1 స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర రెండు వేసేసాను ఇంకా ఆవాలు కొద్దిగా చిటపులాడిన తర్వాత ఇక నేను ఆనియన్ ఏందంటే సన్నగా చాప్ చేసుకొని 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి ఆ తర్వాత 4 పచ్చిమిర్చిలు కొంత కరేపాకు అనేది కూడా వేసేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటున్నా నేను ఇక్కడ ఏందంటే వంకాయలను చిన్నవి తీసేసుకుంటే బాగుంటాయండి గుత్తొంకాయకి మరీ పెద్దవి తీసుకోకండి బాగా వాష్ చేసుకొని మధ్యలో మనం ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఏందంటే జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేసుకున్నాను నేను నేను ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేసేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని నేను సో అది ఆ తర్వాత ఇక్కడ నేను వంకాయలు ఉన్నాయి కదా వాటిని వేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనకి ఈ వంకాయలు ఏందంటే ఈ ఆయిల్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు గుత్తొంకాయ సూపర్ టేస్టీగా ఉంటుందండి నార్మల్గా మనం ఆనియన్స్ వేసేసిన తర్వాత టొమాటోస్ వేసేసుకుంటాం కదా అలా కాకుండా వంకాయలు వేసుకోవాలన్నమాట మనం సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వేసి కొద్ది కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను నేను ఆ తర్వాత మూత పెట్టేసాను అనమాట ఒక 5 మినిట్స్ వరకు స్లోలో పెట్టేసుకోవాలి చూసారు కదా వంకాయలు ఏ విధంగా ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యాయో సో ఈ విధంగా మనకు ఫ్రై అవ్వాలండి వంకాయలు అప్పుడు మనకు నూనె నూనెలాగా వంకాయలు సూపర్గా ఉంటుందన్నమాట సో ఆ తర్వాత నేను ఇక్కడ 4 టొమాటోస్ రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అన్నమాట వాటి పేస్ట్ మిక్సీలో వేసేసుకున్నానండి 4 టొమాటోస్ 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను 4 కాదు వెల్లుల్లిపాయలు ఏంటంటే 10 రెబ్బలు తీసేసుకున్నానండి సో వాటిని పేస్ట్గా ప్రిపేర్ చేసేసుకొని వాటిని యాడ్ చేసేసుకున్నాను నేను ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపు ఇంకా పొడి మసాలాలు అన్నమాట ఇంకా సాల్ట్ ఇంకా ధనియాల పౌడర్ ఆ తర్వాత ఏంటంటే కారం ఇక్కడ నేను 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నార్మల్గా గుత్తొంకాయకి ఎక్కువ కారం పట్టిద్దండి నార్మల్గా మనం వాడేదానికన్నా కానివ్వండి మరీ తక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు ఆ తర్వాత కొబ్బరి పొడి కొద్దిగా వేసుకున్నానండి నేను ఎండు కొబ్బరి పొడి అన్నమాట వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే ఏంటంటే కొద్దిగా గ్రేవీ అనేది కొద్దిగా థిక్గా ఉంటుందన్నమాట సో అంతే సో ఈ మసాలాస్ అన్నింటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాను నేను ఆ తర్వాత మూత పెట్టేశాను అన్నమాట ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందని ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఇక్కడ ఏంటంటే మనకు వేరుశనగ పల్లీలు ఉంటాయి కదండి వాటిని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసేసుకుని దాని మీద ఉన్న పొట్టు తీసేసుకున్నాను నేను ఇందులో కొద్దిగా బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఎందుకు యాడ్ చేసుకున్నాను తర్వాత చెప్తాను మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏమీ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఓన్లీ వేరుశనగ పప్పుని మనం బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని మనం తప్పకుండా యాడ్ చేయాలండి గుత్తొంకాయలో అది గనక మీరు యాడ్ చేయకపోతే అస్సలు బాగోదు గుత్తొంకాయ అనేది అది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయిందన్నమాట చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి బాదం వేరుశనగ పల్లీల పేస్ట్ అన్నమాట కొద్దిగా కాబట్టి నేను దంచేసేసుకున్నాను మీరు మిక్సీలో వేసేసుకోండి హ్యాపీగా ఈ పేస్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట మీరు బాదం పప్పు యాడ్ చేయకపోయినా ఏం పర్లేదండి పల్లీల పేస్ట్ మాత్రం తప్పకుండా యాడ్ చేయండి మీరు కొద్దిగా వాటర్ వేసి ఇంకా
కొద్దిగా పేస్ట్ మిగిలి ఉంటే అందులో కొద్ది వాటర్ వేసి కూడా నేను ఇందులో వేసేసుకున్నాను. ఎంత కొద్దిగా బాగా ఫ్రై అవ్వనిస్తాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి ఈ పేస్ట్ అనేది. సో ఇక్కడ పల్లీలు ఏమయ్యాయంటే కొద్దిగా ఎక్కువే క్వాంటిటీ తీసుకోవాలి మనం. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కానీ నా పల్లీలు మాడిపోయాయి. సో అందుకే మొత్తం యాడ్ చేయలేదు నేను. సో అదన్నమాట జరిగింది. చూపిస్తాను మీరు చూడండి, నేను ఇన్ని తీసుకున్నానండి పల్లీలు అయితే. బాగా ఫ్రై చేసుకున్నాను బట్ కాలిపోయాయి, నేను చూసుకోలేదన్నమాట. సో కాలిపోయినవి వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి కొన్ని వైట్గా ఉండేవి తీసుకుని బాదం పప్పు యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చింతపండు అనేది నిమ్మకాయ సీజన్ తీసుకున్నానండి. మరీ ఎక్కువ తీసుకుంటే పుల్లగా అయిపోతుంది కాబట్టి. ఇక్కడ చూశారు కదా ఆయిల్ ఎలా బయటికి వస్తుందో, ఇలా బయటికి రావాలన్నమాట. ఇలా బయటికి వస్తే ఏంటంటే మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయినట్టే అన్నమాట. సో ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నార్మల్గా ఆయిల్లోనే మగ్గితే వంకాయ బాగా మగ్గదండి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి లోపల వంకాయలు గట్టిగా ఉంటాయి. మీరు చింతపండు రసం యాడ్ చేసేసుకున్నారే అనుకోండి వంకాయ అస్సలు మగ్గదు. అందుకే కొంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసానండి. వాటర్ వేసిన తర్వాత 10 నిమిషాలకి చూస్తే వంకాయలు మొత్తం బాగా మగ్గిపోయి ఉంటాయి. ఎందుకంటే ఆయిల్లోనే ఒక 1/2 వరకు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వాటర్లో ఏంటంటే ఒక 100% మగ్గిపోతాయన్నమాట. చూడండి వంకాయలు అయితే సూపర్గా మగ్గిపోయాయి. అండ్ ఇందాక నేను చింతపండు చూపించాను కదండి, ఆ రసం వచ్చేసి ఒక గిన్నెలో తీసేసుకున్నాను నేను. ఇక్కడ ఏమైందంటే చింతపండు రసం యాడ్ చేసేటప్పుడు నేను వీడియో రన్నింగ్లోనే ఉందనుకున్నానండి, బట్ రన్నింగ్లో లేదన్నమాట. అది జరిగింది. సో ఏమనుకోవద్దు, చూసారు కదా ఈ గిన్నెలో ఒక 1/2 గిన్నె వచ్చిందనమాట రసం అనేది. ఇందాక చూపించాను కదా క్వాంటిటీ అయితే చింతపండు 1/2 వచ్చిందనమాట ఆ గిన్నెలోకి రసం అనేది. ఆ 1/2 మాత్రం యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ పలచగా చేసుకోకండి, అస్సలు బాగోద్దు. గుత్తొంకాయ అనేది కొద్దిగా థిక్ గ్రేవీగా ఉండాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత 15 మినిట్స్ వచ్చేసి స్లోలో పెట్టేసుకున్నానండి. మన గుత్తొంకాయ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కొత్తిమీర ఏంటంటే ఫస్ట్ నుంచి కొద్ది కొద్ది అక్కడక్కడ యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయన్నమాట. నాకేందో ఆ అలవాటు, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తానండి. ఇంకా మన గుత్తొంకాయ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు మధ్యలో సాల్ట్ టేస్ట్ చూసుకోండి. సో ఇక్కడ చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత చూసారు కదా గుత్తొంకాయ ఎలా ఉందో, సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే మాత్రం బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి మీరు ఈ విధంగా మాత్రం ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.